ఆన్లైన్లో భూమి రికార్డులు నమోదు చేసే ప్రక్రియలో ఎటువంటి తప్పులు రాకూడదని సంయుక్త కలెక్టర్ శ్రీ శ్యామ్ ప్రసాద్ మండల రెవెన్యూ అధికారులను సంబంధిత అధికారులకు సూచించారు. నర్సరావుపేట కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి మండల రెవెన్యూ అధికారులు సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో స్పందన అర్జీలు, ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, భూముల రీసర్వే, మ్యూటేషన్ రిజెక్టెడ్ కేసెస్, చుక్కల భూములు, ఏపీ సేవా పోర్టల్, హౌసింగ్కి సంబంధించి ఓటీసీ, క్రాప్ కల్టివేషన్ రైట్ కార్డ్స్, వాటర్ ట్యాక్స్ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ సహాయ సంచాలకులు నాగశేఖర్, రెవెన్యూ డివిజన్ అధికారులు శేషిరెడ్డి, రాజకుమారి, అద్దయ్య, నర్సరావుపేట తహసీల్దార్ రమణా నాయక్, కలెక్టరేట్ పరిపాలనాధికారి మల్లికార్జునరావు, జిల్లా వ్యవసాయ అధికారి మురళి తదితరులు పాల్గొన్నారు. నికరంగా సాగు భూమి వచ్చి 3,15,650 హెక్టార్లు ఉంది. దీంట్లో మనకి సాధారణ వర్షపాతం నమోదవుతుంది జిల్లాలో. దీంట్లో మనకి అది ఇంపార్టెంట్ డిస్కషన్ పెట్టండి. ఈరోజు రైతు వాడే వనరులన్నేమో విపరీతంగా పెరిగిపోయినాయి. రైతుకు రాబడి మాత్రం చాలా తక్కువగా ఉంది. దీనివల్ల వరి వేసే రైతులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు వరి వేయకుండా మానుకోవడానికే ఎక్కువ శాతం చూస్తున్నారు. అందుకనే మొక్కజొన్న మీకు ఈరోజు 3,000 నుంచి 7,000 పెరగడానికి కారణం వరి సాగు చేయడం తగ్గిపోవడం వల్ల. సార్ ఒక మాట, ఇక్కడ ఏం జరుగుతుందంటే నాగార్జున సాగర్ కెనాల్ కింద మొక్కజొన్న వేయాలంటే మెట్ట పైర్లు వేసే పరిస్థితులు ఉండాలి. నాగార్జున సాగర్ కెనాల్ కింద అన్ని మళ్ళు మాగాని మళ్ళు చేశారు. ఆ మళ్ళ నుంచి కాలువ పారినన్నాళ్ళు లీకేజ్ సీపేజ్ వల్ల ఎప్పుడూ పొలాల్లో నీరుంటుంది. ఆ నీరున్న పొలాలలో మొక్కజొన్న వేయటానికి వీల్లేదు, ఏరే పత్తి వేయటానికి వీల్లేదు, మిరప వేయటానికి వీల్లేదు. అటువంటి పొలాలు బీడు పెట్టడం తప్ప ఉరేయటానికి ముందుకు రాని పరిస్థితి రైతుల్లో ఈరోజు నెలకొంది. రైతులకి సంబంధించి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ కూడా జరిగింది మొన్న సోమవారం. అందులో మన గౌరవ మంత్రివర్యులు కూడా ఉన్నారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అందరూ ఉండి కొన్ని మనకి దిశానిర్దేశం చేశారు. ఈ సీజన్కి మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి. సో దానికి సంబంధించి మనం ఇంతకుముందు ఇక్కడ అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు లేదు. సో ఆ ఇమీడియట్గా మన అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు అనేది మనం కాన్స్టిట్యూట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇరిగేషన్ అడ్వైజర్ బోర్డు ముందు నుంచి ఉంది. సో ఇద్దరు కూడా మెంబర్షిప్ కానీ అవసరాలు కానీ లేకపోతే ప్రయోజనాలు కానీ అన్నీ కూడా కామన్గా ఉండటం వల్ల రెండు కలిపి మనం ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అన్నమాట. అందులో మనకు చూస్తే ఇరిగేషన్లో ముఖ్యంగా మనకి అన్ని రకాల ఇరిగేషన్, అంటే మనకి కెనాల్ ఇరిగేషన్ కావచ్చు, ట్యూబ్ వెల్స్ కావచ్చు, డగ్ వెల్స్ కావచ్చు, లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, అన్నీ కలిపి మనకు సుమారు 198,118 హెక్టార్స్ ఉందన్నమాట. అందులో కెనాల్ ఇరిగేషన్ మనకి 128,386 హెక్టార్స్ ఉంది. ఎర్లీగా కాబోతుంది, గతంలో ఇప్పుడు కానంత ఎర్లీగా. జూన్ మాసం నుంచే మనం నీళ్లు ఇవ్వబోతున్నాం. ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేబినెట్ మొన్న గోదావరి డెల్టాకి, కృష్ణా డెల్టాకి, అదేవిధంగా పెన్నా బేసిన్కి వీటికి సంబంధించినటువంటి నీటి విడుదల తేదీలను ఖరారు చేయడం జరిగింది. ఎర్లీగా రావడం అనేది కొంత ఉపయోగకరమైనటువంటి ఫలితాలను రైతులకు ఇస్తుందనేది అందరూ నమ్ముతున్నారు. కారణం ఏంటంటే సైక్లోన్ వచ్చే సమయానికి ఎర్లీగా నాట్లు వేసుకోవటం కానీ, ఎర్లీగా నారుమళ్ళు వేసుకోవటం కానీ జరిగితే పంట ఎర్లీగా ఇంటికి చేరుతుంది అనేటువంటి ఒక భావన, దానితో పాటుగా మూడో పంట వేసుకోవడానికి కూడా అవకాశం కలుగుతుంది.